రాజధరణ్ గారు యా అండి, మీరు ఉయ్యాల జంపాల అలా అంటే హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు, దాని తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు, దాంట్లో కొంతవరకు సక్సెస్ అయినాయి, కొన్ని అయితే సక్సెస్ కాలేదు. మరి ఇది ఒక ప్రయోగం అనుకోవచ్చా లేదంటే పక్క ఫార్ములా సినిమా కదా దీన్ని అంటే యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి పర్టికులర్? దీన్ని చెప్పాను కదండి, నాకు ఒకటే ఎమోషన్ చాలా నచ్చిందండి సినిమాలోని. ఐ లవ్ ద ఎమోషన్. అండ్ మీకు రవికుమార్ చౌదరి గారి సినిమాలు మీరు ఇంతకుముందు చూశారు కూడా, సో ఆయనే ఇందులో దిట్ట. ఐ నో హీ కెన్ డెలివర్ ఇట్. ఆ స్క్రిప్ట్ ఆయన డెలివర్ చేయగలరో నాకు తెలుసు. అండ్ ఇందాక మీరు అడిగినట్టు మనకి ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా, ఇది మళ్ళీ రొటీన్ అవుతుందా, మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ మనకి. అప్పుడు ఏంటంటే సడన్గా ఏదన్నా వచ్చినప్పుడు అరే ఏదో చాలా కొత్తగా ఉంది, ఏదో భలే ఉంది అనుకుంటాం. ఇప్పుడు అన్నీ కొత్తగా వస్తాయి, మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ నా. సో ఐ హోప్ ఇట్ విల్ బి. అయితే ఇంతకుముందు మీరు మామూలుగా విలన్స్తో ఫైట్ చేయడం అనేది జనరలే, బట్ ఇక్కడ లేడీ విలన్తో ఫైట్ చేశారు, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ లేడీ విలన్తో ఫైట్ చేయాలండి. అదే విలన్ అన్నారు కదా, విలన్ కొడితే లేడీ విలన్ భయపడిపోద్ది, ఫైట్ కానీ వల్ల బేసిక్గా. మా డైరెక్టర్ గారికి లేడీ విలన్స్ ముద్దు పెట్టుకోవడం తప్ప కొట్టడం ఇష్టం ఉండదు. అడిగి సిరీస్ మొత్తం డైరెక్టర్ గారిని కార్నర్ చేసినట్టున్నారు. లేదండి, ఫ్యాక్ట్, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్, ఇట్స్ ఎవ్రీవేర్. ప్రూఫ్ కావాలండి మీ దగ్గర.